ప్రియులారా, ఉన్నత సమాజ స్థాపనలో యువత పాత్రలో ఇంకొక మాట ప్రియులారా, ఈరోజు సమాజములో మన దేశములో ప్రతి 93 నిమిషాలకు ఒక ఆడపిల్ల చనిపోతుందండి. ప్రతి 93 నిమిషాలకు ఒక ఆడపిల్ల చనిపోతుంది. ఎవరైనా కారణం చెప్పగలరా? ఎక్స్పెక్ట్ చేయండి. ప్రతి 93 నిమిషాలకు ఒక ఆడపిల్ల మన దేశంలో చనిపోతుంది. కారణం చెప్పగలరా? వరకట్నం. వరకట్నం డౌరీ ప్రియులారా, ఎంతమంది అయితే యువకులు కూర్చున్నారో మీరందరూ గట్టి ప్రమాణం చేసుకోండి ప్రియులారా, ఇన్షాల్లా నేను కట్నము తీసుకొని వివాహము చేసుకోను. సుబహానల్లా, అల్లాహు అక్బర్. అమ్మాయిలు ఇళ్లలో కూర్చున్నారు 30 ఏళ్ళు, 31 ఏళ్ళు, 32 ఏళ్ళు. మనం అల్లా అల్లా అంటాం, కానీ పెళ్ళొచ్చినప్పటికీ వివాహం వస్తే ఏం చేస్తాం? అరే వాళ్ళని ఇష్టపెట్టి అంటారే, మీ బావగారు కాస్త ఉన్న రుస్కో హై భయ్ ఉనుకు రాజీ కరదాలు. ఎప్పుడైతే పెళ్ళవుతుందో అందరినీ రాజీ చేస్తారు. సుబహానల్లా, అతగాడు కష్టం ఉన్నాడు, ఆడు రాడంట, ఆడిని రాజీ చేసి ఏమివ్వాలంట, అరే ఆమె రాదంట, అందరినీ రాజీ చేసేస్తారు పెళ్లిలో. ఎవరిని రాజీ చెయ్యాలి? అల్లాహను రాజీ చెయ్యాలి. అది మాత్రం ఎవడు ఆలోచించడు. సమాజంలో అందరినీ రాజీ చేసేయండి సుబహానల్లా, కానీ అల్లా తాలాను రాజీ చేస్తున్నామా లేదా వివాహంలో ఆలోచించే భాగ్యం మనకి లేదంటే ఎంత దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాం ప్రియులారా. అల్లాహు అక్బర్. సోదరులారా, వీటిని విడిచిపెట్టాలి. వడ్డీ లేనప్పుడు సమాజంలో ఉన్నత సమాజం స్థాపించబడుతుంది. ఈరోజు భారతదేశంలో ప్రియులారా, ప్రతి 32 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ప్రతి 32 నిమిషాలకు భారతదేశంలో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కారణం వడ్డీ ప్రియులారా. మరి సమాజంలో వడ్డీ ఉంటే ఒక్క మాటలో చెప్పాలా? ముస్లిములారా, యువకుల్లారా, స్త్రీలారా, అందరికీ చెబుతున్నాను, వడ్డీ ఎలాంటి పాపం అంటే కొంతమంది వినటానికి కూడా అసహించుకుంటారు, కొంతమంది చెబుతారు చెప్పకండి గురువు గారు వడ్డీ ఎంత పాపం, తెలిసి ఉండి కూడా ఒక్క దిర్హం వడ్డీ తినేవాడు తన కన్న తల్లితో వ్యభిచరించినంత దుర్మార్గుడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. తెలిసి కూడా వడ్డీ తిన్నవాడు తన కన్న తల్లితో వ్యభిచారం చేసినంత దుర్మార్గుడు. నఊజు బిల్లా. ప్రియ సోదరులారా, ఈరోజు సమాజం ఎలా ఉంది? మనం ఉన్నత సమాజాన్ని వడ్డీ తింటూ స్థాపించగలమా? ఉన్నత సమాజాన్ని మద్యం సేవిస్తూ స్థాపించగలమా? లేదు ప్రియులారా. ఉన్నత సమాజం స్థాపించాలంటే మనం చెడును పక్కన పెట్టాలి. మనస్సు అంటుంది అరే కట్నం తీసుకోరా, లేకపోతే పెళ్లి తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. మనస్సు మనోవాంఛ చాలా చెబుతుంది, అరే ఒక్కసారికే కదా ఎవడు చూస్తున్నాడు, ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తున్నాడు సిగరెట్ తాగేయి. కానీ విశ్వాస్ ఎవరండి? విశ్వాస్ ఎవరు? అల్లాహు అక్బర్. అల్లా అంటున్నారు ఖురాన్ గ్రంథంలో ఫస్ట్ ఉంటి, ఫఅమ్మా మన్ తగా వఆసర అల్ హయాత అద్దునియా ఫఇన్నల్ జహీమ హియల్ మఅవా వఅమ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహి వనహన్ నఫ్స అనిల్ హవా ఫఇన్నల్ జన్నత హియల్ మఅవా. అల్లా అంటున్నారు ఫఅమ్మా మన్ తగా, ఎవడైతే గర్వం వహించాడో. ఇన్ని మాటలు వింటారు, విన్న తరువాత కూడా గర్వం వహించి వఆసరల్ హయాత దునియా, ప్రాపంచిక జీవితానికే ప్రాధాన్యత ఇచ్చాడు. వడ్డీ తినకూడదు తెలుసు తింటున్నాడు, ప్రాపంచిక జీవితానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అల్లా ఏమంటున్నాడు? వాడు నరకానికి వెళ్తాడు. అలా కాకుండా ఎవరైతే అల్లాహ్ ముందు నిలబడాలి, అల్లాహ్ ముందు సమాధానం చెప్పాలి అని భయపడతాడో, అల్లాహ్ ముందు రేపు నిలబడాలి, అల్లాహ్కు సమాధానం చెప్పాలి అని భయపడతాడో, వాడు స్వర్గానికి వెళ్తాడు ప్రియుడు.